ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం చేయాలనే ఆలోచనతో 30 మందికి నిత్యావసర సరుకులను ఉమేష్ రావు పంపిణీ చేశారు. అదే విధంగా మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. 20 రోజుల నుండి ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఇచ్చే తూచా తప్పకుండా పాటిస్తూ చాలామంది కూడా మన దగ్గర పనిచేసుకుంటే కానీ బతకలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. కాబట్టి 20 రోజుల నుండి కూడా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటి సూచనలు క్రమశిక్షణను పాటిస్తూ వీలైనంత వరకు వ్యాధి ఏదైతే వైరస్ ఉందో అది వ్యాప్తి చెందకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం పని చేసుకోకుండా బతకలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు సరే మాలాంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా పోయి వ్యక్తులుగా వచ్చి మనం కొంత సహాయం చేస్తాం వాళ్ళకి. అది పెద్ద సరిపోద్దని కాదు, సంవత్సరాలు నెల నెలలు కూర్చొని తిని ఉంటారనేటువంటిది కాదు. అంటే ఈ క్లిష్ట సమయంలో కష్టమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం మానవత్వ హృదయంతోనే ఆదుకుంటూ మన దగ్గర మంచి విధానం ఉంది. చాలామంది కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వ్యక్తులు ముందుకొచ్చి కూడా అందరికీ పేదవాళ్ళకి చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత మనం చేసినంత మాత్రాన సరిపోదది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ పరంగా కూడా బాగా జరగవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ పెద్ద ఎత్తున ఇతోధికంగా విరాళాలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటే ఇప్పుడు 4 రోజులు ఇప్పుడు ఇంకా 15 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఈ కోవిడ్ సందర్భంగా. కాబట్టి ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు. వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళు 4 రోజులు ఉండి ఇంట్లో ఉండి వాళ్ళు మంచిగా భోజనం చేసే విధంగా మంచి రేషన్ అందరికీ ఇవ్వాల్సినటువంటి ఈ సందర్భంలో నేనేమంటున్నా అంటే పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఇంకా భారీ ఎత్తున ముఖ్యంగా మన సిరిసిల్ల మాట్లాడేది సిరిసిల్ల నియోజకవర్గంలో నేను ఇందాక సిరిసిల్లలో కూడా జిల్లా కేంద్రంలో కూడా నేను ఇందాక రేషన్స్ పంపిణీ చేసి వచ్చిన. అయితే అక్కడ చాలా పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి చాలా భారీ ఎత్తున సేకరించి చేయగలిగేటువంటి వాళ్ళు ఇవాళ మనకు అందుబాటులో లేకుండా సమస్య ఏంటంటే ఇక్కడ మనకు పారిశుద్ధ్యం కానీ ఏది కానీ పూర్తి స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్లలో ఇది అమలు జరుగుతలేదు అనేది కళ్ళకు కట్టినటువంటి పచ్చి వాస్తవం ఇది. కాబట్టి మేము ఏదో బాగా చేస్తున్నామని చెప్పి నేను రాజకీయ విమర్శ చేస్తలేను. నేను ఎవరిని విమర్శించదలుచుకుంటే బాధ్యత గల వాళ్ళు బాధ్యతలను విస్మరిస్తున్నారు అనేటువంటి నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను తప్ప ఇది పొలిటికల్ క్రిటిసిజం కాదు, నేను రాజకీయ విమర్శ చేయడం లేదు. ఎందుకంటే ప్రజలు క్లిష్ట సమయంలో ఉన్నారు.